Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చప్పట్లు కొడుతూ గతకాలము పాడుదాం. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ సేవలో కాలము చేద్దామందరం. నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము స్తోత్రం. కష్టకాలం దుఃఖ సమయము నన్ను వేధింపగా ప్రాణహితులే నన్ను విడచి వెళ్ళిగా నన్ను చూడగా నన్ను ఓదార్చావయ్యా, నన్ను నీ దరికి చేర్చావయ్యా. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా
మనసు తీర నిన్ను పాడి పొగడిద దేవా. చప్పట్లో కలిసి దేవుని గణపరిచారు. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. ఇప్పుడు అనండి, ఏసయ్యా నీ అంత నా మీద ఎవరో చూపలేదయ్యా. నన్ను ఈ భూమి మీద ప్రేమించిన వాళ్ళు నా తల్లి తండ్రి నెంబర్ వన్, కానీ వాళ్ళకన్నా ఎక్కువగా నువ్వే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావయ్యా. వాళ్ళకన్నా ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత మీకు అర్థమైందా, ఏసయ్య కన్నా ఈ భూమి మీద ఎవరు మళ్ళీ ప్రేమించట్లేదు అని. అర్థమైన వాళ్ళు, అర్థమైన వాళ్ళు చేయత నిజంగా అర్థమైందండి మాకు. ఏసయ్య కన్నా మాకు మా అమ్మ నాన్న ఎక్కువ ప్రేమించలేదు, ఏసయ్య కన్నా మా కొడుకు కూతురు మమ్మల్ని ఎక్కువ ప్రేమించలేదండి. ఇప్పుడు ఇంత విన్న తర్వాత నిజమేనండి, అందరికన్నా ఎక్కువ ఏసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇది కదా, ఇది వాస్తవం అయితే ఒకసారి పైకే చేతులు పెట్టి మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నా ఏసయ్య మీకు కృతజ్ఞతలు అంటూ చప్పట్లో కొట్టి ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం. ఇంత ప్రేమించిన ఏసయ్య ఏం కోరుకుంటున్నాడండి మన దగ్గర నుండి? ఏం కోరుకుంటున్నాడండి మన దగ్గర నుండి? ప్రేమించమంటున్నాడు, ఆయన్ని ప్రేమించమంటున్నాడు. ఆయన్ని ప్రేమిస్తే ఆయనకి మేలా మనకు మేలా? నిజం చెప్పండి, ఆయన్ని ప్రేమిస్తే ఆయనకి మేలా మనకు మేలా? ఏమేలా చెప్పనా, ఏమేలా చెప్పనా? దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనకేంటి మేలు, ఏంటి మేలు? అడిగేశాడండి పేతురు తొందరోడండి, అయ్యా అన్ని వదులుకొని నేను ప్రేమిస్తూ నేను ఎండబడి వచ్చేస్తున్నావు కదా, ఏంటంట మాకు అడిగేశాడు. మీరైతే అడగరు మంచివాళ్ళు మీరు, పేతురు అడిగేశాడు. అడిగేసిన పేతురుతో ఆయన అంటున్నాడు, నాకంటే అన్నదమ్ముల కంటే అక్క చెల్లెల కంటే తండ్రుల కంటే భూముల కంటే ఇళ్ళ కంటే వాటికంటే వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవాడు ఇహమందు 100 రెట్లు పొందుతాడు, అది మాత్రము కాక నిత్య జీవానికి పాత్రుడుగా ఉంటాడు. హల్లెలూయా. అంటే ఏంటి ఫస్ట్ జవాబు ఏంటి? తల్లిదండ్రులకైనా అన్నదమ్ములకన్నా ఇండ్లకన్నా భూముల కన్నా ప్రాణం కన్నా ఎక్కువగా ఏసైని ప్రేమించిన వానికి భూమి మీద ఏసై ఏమిస్తాడంట? నువ్వు ప్రేమించి త్యాగం చేసుకున్న దానికి 100 రెట్లు ఇస్తాడంట ఈ భూమి మీద. ఆమేన్. ఎన్ని రెట్లు ఇస్తాడు? 100 టైమ్స్, 100 రెట్లు ఇస్తాడు ఆయన. మీకు ఇస్తాడండి, ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేశాడు, కొంత నాకు ఇవ్వబోతున్నాడు త్వరలో, నాకు ఇవ్వబోతున్నాడు త్వరలో. 100 రెట్లు కాదు, 100,000 రెట్లు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నా. ఇంకో మాట చెప్పనా, ఆయన ప్రేమించే వాళ్ళకి అలా ఇచ్చి ఈ భూమి మీద అలా ఇచ్చి ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమివ్వబోతున్నాడు? నిత్య జీవానికి పాత్రలు చేయబోతున్నాడు. ఆమేన్. రెండో మాట చెప్తానండి, ఆయన ప్రేమించిన వాళ్ళకి ఆయన ఏం చేస్తాడు? రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. మీకు అన్ని సమకూడి జరుగుతాయి ఎవరికి? దేవుని ప్రేమించే వారికి. వారి మేలు కోసం అన్ని సమకూడిపోతాయి. వారికి ఏ టయానికి ఏది కావాలో సమకూర్చేస్తాడు అంతే. దేవుడు అలా మీకు అన్ని విషయాలు సమకూర్చాలని ఉందా? ఉంది అని కొంతమంది చెప్తున్నారు. ఎట్టాడ బాగానే ఉండే బతికేద్దాం ఎట్టగట్ట అని మిగతా వాళ్ళు అనుకుంటున్నారు. అలాగంటారా, లేకపోతే దేవుడు అన్నీ మాకు సమకూర్చి మాకు మేలు చేయాలనుకుంటారా? మీ మేలు కోసం దేవుడు అన్ని సమకూర్చి చేయాలి అంటే మనం ఆయన్ని ఎవరికన్నా ఎక్కువ? పిల్లలైతే అమ్మా నాన్నకన్నా ఎక్కువ, తల్లిదండ్రులైతే పిల్లలకన్నా, పిల్లలకన్నా ఎక్కువ ఎవరు లేరు తల్లిదండ్రులకి. అమ్మా నాన్నకన్నా ఎక్కువ ఎవరు లేరు పిల్లలకి. కానీ వాళ్ళకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? అలా ప్రేమించిన వాళ్ళకి అన్నీ సమకూడతాయి. ఆమేన్. నా పిల్లల్ని నేను ప్రేమించట్లేదు అని ఎప్పుడన్నాం? ప్రేమిస్తున్నాను అని కూడా ఎప్పుడన్నాం? నా భార్య నేను ప్రేమిస్తున్నాను అని నేను ఎప్పుడన్నాం? అఫ్కోర్స్ ఆమె అందగానే చాలాసార్లు నన్ను నేను ఎప్పుడు ఆమెని నువ్వంటే నాకు అంత ఇష్టం ఎంత ఇష్టం నో ఆ కబుర్లు నాకు రావు. ఆమెతో అన్నో పిల్లలతో అన్నో అడగండి, నా ముందే ఉన్నారు వీళ్ళంతా. కార్యాల్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇచ్చి నేను ప్రేమిస్తున్నాను, కారణం ఏంటో చెప్పనా? నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే నా కుటుంబంలో ఏది లోటు లేకుండా నాకు నా పిల్లలకి ఏ టయానికి ఏది కావాలో ఏ అచ్చట ముచ్చట ఏ టైంలో తీర్చాలో అదన్నీ తీర్చేస్తూ ఉంటాడు.
నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నా భార్యకి ఏ టైంలో ఏది కావాలో, నా పిల్లలకి ఏ టైంలో ఏది కావాలో అన్ని ఆయన అలా సమకూర్చేస్తాడు వాళ్ళ మేలు కోసం. ఎందుకంటే కుటుంబ యజమానిగా నేను ఆయన్ని నాకు చేస్తున్నాడండి. ఇప్పుడు అడగండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుడు అలా అన్ని మీకు సమకూరుస్తున్నాడా అంటే ఎస్ అని చెప్పకపోతే అడగండి. వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, కళ్ళారా చూస్తున్నారు మీరు. మీరెందుకు ప్రేమించకూడదారా దేవుణ్ణి? దేవుణ్ణి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ప్రేమిస్తే మీకు అన్నీ సమకూరుస్తాడండి, మీకే కాదు మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక్కడితోనే చెప్తాను, ఆయన ఏసయ్యతో తప్ప ఇంకెవరితో చెప్పను. నువ్వు అంటే నాకు ప్రాణమయ్యా అనేస్తాను అంతే. ప్రాణమయ్యా, నువ్వంటే నాకు ప్రాణం, ఐ లవ్ యూ లార్డ్ అని ఆయన ఒక్కడితోనే అంటాను నేను, ఎవరితో అన్న మాట. కారణం ఎవరిని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమించను. ఆయన అంటే అంత పిచ్చి నాకు, ఇష్టం అనే మాట చాలా తక్కువ, పిచ్చి ఆయన అంటే నాకు. అందుకే నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నాకు కానీ నా పిల్లలకు కానీ ఏ టయానికి ఏ అచ్చట ఏ ముచ్చట తీర్చాలో ఆ అచ్చట ముచ్చట తీరుస్తూ వారిని ఆనందింపజేస్తూ ఏమండి నా పిల్లలకు నేను ఏం చేయగలను, ఎలా చేయగలను, నేను ఆఫ్టర్ ఆల్ కానీ. కానీ నా దేవుడు మాత్రం నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నా పిల్లల విషయంలో నా విషయంలో ఘనంగానే అన్నీ చేస్తున్నాడు ఆయన, ఘనంగానే చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీ అందరూ కూడా దేవుణ్ణి ఎందుకు అలా ప్రేమించకూడదు అంటాను నేను. ప్రేమించండి, ప్రేమిస్తే అన్నీ సమకూర్చి సహాయం చేస్తాడు. ప్రేమిస్తే ఇందాక ఏమన్నాడు, ఈ భూమి మీద 100 రెట్లు త్యాగం చేసిన దానికి 100 రెట్లు ఇస్తాడు. 100 రెట్లు ఇవ్వడమే కాదు, రేపొద్దున్న పరలోకం కూడా ఇస్తాడు. ఎవడు ప్రేమిస్తే ఆ ప్రేమించడం కూడా ఎలా ప్రేమించాలి. సరే, ఇప్పుడు 3వ పాయింట్, దేవుణ్ణి మనం అమితంగా ప్రేమిస్తే ఎలా ప్రేమించాలో చెప్పనా. ఎఫెసీలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం అదే. అసలు ఎఫెసీ పత్రికకు లాస్ట్ వచనం అదే. ఆ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఏం కలిగిస్తాడు? కృప. ఎవరికి ఇస్తాడు కృప? ప్రభు అయిన యేసయ్యను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారికి. ఎంత ప్రేమ? శాశ్వతమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందండి? 10 ఏళ్ల క్రితం ఆయన్ని ప్రేమించడం ఆరంభించాం. నా యేసయ్య నన్ను ప్రేమించడం ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు నా యేసయ్యకు నా మీద ఉన్న ప్రేమ పెరిగిపోతూ ఉంది. ఆయనకి ఎప్పుడు ఒక్కరోజు కూడా తరగల. నా యేసయ్యకు నా మీద ఆయనకున్న వాత్సల్యత ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది. నాకు కూడా నా యేసయ్య మీద ఉన్న ప్రేమ రోజు రోజుకి ఇది తరగదు. ఎప్పటి వరకు ఉండదు చెప్పనా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను చచ్చిపోయే వరకు నా యేసయ్య మీద నాకున్న ప్రేమ అది ఎప్పుడూ ఉంటుంది. శాశ్వత కాలం ఉండే ప్రేమ అది నా ప్రేమ. మరి మీకు యేసయ్య మీద ఉన్న ప్రేమ ఎవరు అంటున్నారు అంతకన్నా ఎక్కువ అని? హల్లెలూయా. ఎంతకాలం ఉంటుంది ఈ ప్రేమ? ఇప్పుడు అడుగుతున్నా చిన్న మాట, సపోజ్ మీ అబ్బాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, లార్డ్ ఐ లవ్ యూ అంటారా? ఏం దేవుళ్ళు అయ్యా, నేను రాను ప్రార్థనకు రాను, కోండి నన్ను రాను, గుడి లేదు గిడి లేదు, రావాలా కాదు. యేసయ్యను ప్రేమించడం ప్రేమ లేదు, గీమ లేదు, దోమ లేదు. అది చూడండి ఏమైంది ప్రేమ? ఏదో దేవుడు నీకు అనుకున్నది చేయలేదని, నీ పిల్లలకి ఏదో చేయలేదని యేసయ్య మీద నీకున్న ప్రేమ. పౌలు అన్న డైలాగ్ మీకు చూపిస్తే మతిపోద్ది. రోమపత్రిక ఒకసారి తీయండి, రోమపత్రిక తీయండి ఒక్కసారి, అసలు మతిపోయే డైలాగ్ అన్నాడండి పౌలు 8వ అధ్యాయంలోనే. రోమపత్రిక 8వ అధ్యాయంలోనే మనం 35వ వచనం కారణం చూద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవడు. చూడండి చూడండి అంటాడు ఇప్పుడు పంచ డైలాగ్ నేను అంటాను చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువు అయినా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైనా మనలను ఎడబాపున, అంత సీన్ లేదు వాడికి. శ్రమలు వచ్చినా, కత్తి పీక మీద పెట్టినా, వస్త్రాలు లేని పరిస్థితి వచ్చినా, ఉపద్రవాలు నా మీదకి వచ్చినా, ఏది లేకపోయినా ఆయన ప్రేమ నుండి వేవి నన్ను. మరి మీకు చిన్న తలకాయ నొప్పి వస్తే కదా కదా కదా, మనం నిజంగా యేసయ్యను ప్రేమిస్తే శాశ్వతమైన ప్రేమ అంటే ఇదండి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు పెట్టినా పెట్టకపోయినా, నేను అనుకున్నా నువ్వు చేసినా చేయకపోయినా, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూనే, నేను నిన్ను ప్రేమిస్తూనే, నేను నిన్ను ప్రేమిస్తూనే. ఏమండి వీళ్ళిద్దరి గురించి, మన శాంతికి రాకేష్ బాబుకి వివాహం చేసినప్పుడు యోహానయ్య గారు ఒక మాట అన్నారు, ఎవరంటే ఎక్కువ ప్రేమ అని అడిగారు శాంతిని. రాకేష్ బాబు అంటే ఎక్కువ ప్రేమ అంది.
ఒకవేళ నువ్వు అడిగినవి తీసుకురాకపోయినా, కొనలేకపోయినా నువ్వు ప్రేమిస్తూనే ఉంటావా? ప్రేమిస్తూనే ఉంటాను. రాకేష్ బాబుని అడిగారు, ఒకవేళ కరివేపాకు వేయాల్సింది బదులు కూరలో, నీకే గుర్తుందండి బాగా, వేపాకు వేస్తే అప్పుడు కూడా ప్రేమిస్తావా? నేను ఉండి పెడత అవసరమైతే అన్నాడు ఆయన. అది ప్రేమ. హల్లెలూయా. అంటే చూడండి, వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఆ ప్రేమ ఎవరికంటే ఎక్కువ? ఒక్క మాట, ఏదున్నా ఏది లేకపోయినా ప్రేమిస్తూనే ఉంటావా? ఫైనల్ మాట, ఏదున్నా ఏది లేకపోయినా ప్రేమిస్తూనే ఉంటావా? ఆయన అడిగితే ప్రేమిస్తూనే ఉంటాను. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమిస్తూనే ఉంటావా? ప్రేమిస్తూనే ఉంటావు. ఓకే, ఇప్పుడు చేస్తా పెళ్ళని చేశారు అప్పుడు. ఇప్పుడు ఏసఐ గురించి నేను అడుగుతున్నాను, ఏసఐ మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటారా? మీరు అడిగింది చేసినా చేయకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటారా? మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో ఆయన మీకు సమకూర్చినా సమకూర్చకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటారా? అయితే ఆయన మీకు కృపనివ్వబోతున్నాడండి. మామూలు కృప కాదు, అద్భుతమైన కృపనివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే ఏసైని ప్రేమించే వాళ్ళకి ఆయన చేయబోతున్న కార్యాలు అన్నీ ఇన్ని కాదండి. అలా దేవుడు అలాంటి కార్యాలు చేయాలంటే మనం ఆయన్ని, ఆయనకి కావాల్సింది ఏ ప్లేసు? నేను ముగించేస్తాను. ఆయనకి ఏ ప్లేస్ కావాలి? సెకండ్ ప్లేస్లో కూర్చోబెడితే తట్టుకోలేడు ఆయన. చెప్తున్నాగా, ఏ ప్లేస్లో కూర్చోబెట్టి తట్టుకోలేడు. సెకండ్ ప్లేస్లో ప్రభా నీది సెకండ్ ప్లేస్, ముందు మా అమ్మ నాన్న తర్వాత నువ్వు. ఆహా, మీ అమ్మ నాన్నకన్నా ఫస్ట్ నేను. హల్లెలూయా. ఎస్, ఆయన ఇష్టపడతాడు అప్పుడు. ప్రభా నా కొడుకు కూతురు తర్వాత నువ్వే. నో, నాకొద్దా ప్రేమ, నా కొడుకు కూతురు కన్నా నువ్వే ఎక్కువయ్యా. ఎస్, అది కావాలి ఆయనకి. ఈరోజు ఏసై ఎక్కువ, కొడుకు కూతురు ఎక్కువ? ఈరోజు ఏసై ఎక్కువ, అమ్మ నాన్న ఎక్కువ? మీరేమన్నా చెప్పనా? ఇంకో మాట అడుగుతాను, ఈరోజు ఏసై ఎక్కువ, మీ ప్రాణాలు ఎక్కువ? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఇందాక మాట నమ్ముతాను, అది ఓకే. మీ ప్రాణం కన్నా ఏసై ఎక్కువ? ఈ రాత్రి ఒకవేళ కల్లో మీకు కనబడి మీ ప్రాణం నాకు ఇచ్చేయండి తెల్లారు లెగంగానే అన్నాడు అనుకోండి, అయ్యా బే స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా వీళ్ళకి చప్పట్లు కొట్టండి ఒకసారి, మీకు మీరు కొట్టేసుకోండి చప్పట్లు ఒకసారి. టీవీలో మొత్తం అందరూ చూస్తున్నారు, దాదాపు కృష్ణా జిల్లా అంతా చూస్తున్నారు టీవీలో. మా సంఘం ఈ ప్రాణాల కన్నా ఎక్కువ ఏసైని ప్రేమిస్తున్నారు, అందుకే గర్వపడుతున్నాను. ఇంత మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు. ప్రాణం కన్నా ఎవరు ఎక్కువ? నిజంగా ఇదే వాస్తవం పెట్టుకోండి. మిమ్మల్ని ఆయన ప్రేమించడం ఆరంభిస్తే మనిషికే ప్రేమ ఎక్కువైతే తట్టుకోలేం కదా, ఏసైకు ప్రేమ ఎక్కువైతే తట్టుకోగలమా? తట్టుకోలేనంత కృపిస్తాడు ఆయన. ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంతగా కుమ్మరించేస్తాడు ఆయన. అంత కృపను మీ అందరి మీద ఆయన కుమ్మరించునుగాక, అంత దీవెన మీ అందరి మీద ఆయన కుమ్మరించునుగాక, ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించునుగాక. ఇప్పుడు ఈ కార్యాలన్నీ చేయాలంటే మనం ఆయన్ని ఎలా ప్రేమించాలి? మొదటి స్థానం అనండి. ఏసైకి ఏ స్థానం ఇచ్చి ప్రేమించాలి? ఇప్పుడు మీలో చాలామంది ఏ స్థానం ఇచ్చారు చెప్పనా? లాస్ట్ స్థానం. పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి, అయ్యా నీకు ఆఖరి స్థానం ఇచ్చానయ్యా, సారీ అయ్యా, అందరికన్నా అన్నిటికన్నా నువ్వే ఎక్కువయ్యా, నీకు మొదటి స్థానం ఇచ్చి ప్రేమిస్తానయ్యా. ఒక్క నిమిషం మోకరించి, మోకరించలేని వారు రెండు చేతులు పైకెత్తి, మోకరించినా మోకరించకపోయినా రెండు చేతులు పైకెత్తి ప్రభు పాదాల దగ్గర చెప్పండి, ఏసయ్యా నాకు మీరంటే చాలా ఇష్టం, అందరికన్నా ఎక్కువ మీరంటేనే నాకు ఇష్టం, అన్నిటికన్నా ఎక్కువ నాకు మీరంటేనే ఇష్టం. మీ తర్వాతే ఎవరైనా ప్రభువా, మీ తర్వాతే ఏదైనా ప్రభువా, మిమ్మల్ని మిన్నగా ప్రేమిస్తున్నానయ్యా ఏసయ్యా, నేను మిమ్మల్ని మిన్నగా ప్రేమిస్తున్నానయ్యా, మీరంటే నాకు చాలా ప్రాణమయ్యా, చాలా ఇష్టమయ్యా, మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పండి. ఏసయ్యకి చెప్పండి, ఆయన సంతోషపడతాడు. ఐ లవ్ యూ లార్డ్ అని చెప్పండి. ఏసయ్యా మీరంటే నాకు ఇష్టం తండ్రి అని చెప్పండి, చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి, మా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మీరంటే నాకు ఇష్టమయ్యా, అన్నదమ్ముల కన్నా ఎక్కువ మీరంటే ఇష్టమయ్యా, కొడుకు కూతురు కన్నా ఎక్కువ మీరంటే నాకు ఇష్టమయ్యా, మీ తర్వాతే నాకు ఎవరన్నా అయ్యా, మీ తర్వాతే ఏదైనా ప్రభువా, మీరంటే నాకు అంత ఇష్టమయ్యా, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నానయ్యా చెప్పండి. అందరూ చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. ఏసయ్యా మీరంటే నాకు చాలా ఇష్టం చెప్పండి. ఆయన అలా ప్రేమించే వారికి
ఈ భూమి మీద 100 రెట్లు ఇస్తాడు, రేపొద్దున పరలోకం ఇస్తాడు. రెండు, వారి మేలు కోసం అన్ని సమకూర్చి జరిగిస్తాడు. మూడు, వారికి కృపనిస్తాడు. కృపనిస్తాడు. ఈరోజు దేవుడు ఈ మూడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక మీరు చెప్పండి, ఏసయ్యా అందరికన్నా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా. ఐ లవ్ యు లార్డ్. నాకు మీరంటే ప్రాణం, నాకు మీరంటే ఇష్టం తండ్రి. చెప్పండి, మీరంతా చెబుతున్న ప్రార్థన ప్రభులు వారు వింటున్నారు. మీ ప్రార్థనకు తగిన జవాబు ఆయన ఇవ్వబోతున్నారు. ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో ఆయన చేయబోతున్నారు. మనందరి చేతులు చూస్తున్న ప్రభు, మనందరి ప్రార్థనలు వింటున్న ప్రభు, ఈ స్థలము నుండి మనల్ని ఆయన దీవించి పంపబోతున్నారు. కృమ్మరించబోతున్నాడు. ఆకాశపు వాక్యలు తెరచి అలా ఇవ్వబోతున్న మహాదేవునికి చప్పట్లు కొడుతూ నిండు మనస్తో ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రోత్రములు, 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 శ్రోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడానికి శ్రోత్రములు నాయన. నీ కృపా నీ దయా కనికరము నాయన శ్రోత్రములు నాయన. అయా గొప్ప నాయన, అన్నిటికన్నా నిన్ను ప్రేమిస్తే ఏది మిస్తానని వాగ్దానం చేశారు ప్రభు. అందరికంటే ముందే నాయన మమ్మల్ని సృష్టికర్తవును నాయన. సర్వం సృష్టించి మమ్మల్ని సృష్టించావు ప్రభు. సమస్తం మాకిచ్చి మమ్మల్ని పోషిస్తున్నావయ్యా, ఆరోగ్యం ఇస్తున్నావు, నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావయ్యా. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. నీకేమిచ్చినాయని మేము రుణం తీసుకోలేము నాయన. ఈరోజు ఆయన బాబును బలపరుచుకొని వాడుకున్నారు, మీ దాసుని బలపరిచి వాడుకున్నారు ప్రభువా. మొదట స్థానం నీకుంటే నాయన, అధికంగా ప్రేమించిన ఆయన అధికంగా ఆశీర్వదిస్తానని పేర్చుతూ అన్నారు ప్రభు. మీ తల్లిని కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ ఎవరైనా విడిచిపెడితే అనేక వేల మందిని ఇస్తానని వాగ్దానం చేసావు ప్రభు. నిజంగా నాయన నీ కృపను బట్టి, దయని బట్టి నాయన, మేమేమి ఇవ్వలేము తండ్రి. అయ్యా మా చేయి పట్టుకొని నడిపించండి. నీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని బలపరచమని ఈరోజు మొదలుకొని నాయన, మొదటి స్థానం ఇచ్చిన ఆయన నీ అందు భయం విపత్తి కలిగిన బట్టి మాకు నేర్పించమని బలపరచమని, మాకు ఆరోగ్యం ఇచ్చిన ఆయన మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ అనేక మంది అనుజనుల మధ్యలో తలెత్తుకున్న వారుగా మమ్మల్ని దీవించి బలపరుస్తున్నాను ఆయన. అయ్యా సహాయం ఇచ్చే ఇంకా మీ దాసుని కుటుంబాన్ని, మూడు సంఘాలని, బ్రాంచుల్ని బాగా దీవించి ఆశీర్వదించి బలపరచమని. మూడు సంఘాలు వస్తున్నారు, బ్రాంచీలు వస్తున్నారు, అనేక మంది అభిమానులు వస్తున్నారు, అనేక మంది కొత్త వారులు వస్తున్నారు, అనేక మంది చాలా దూరం నుంచి వస్తున్నారు ఆయన. అటువంటి ప్రజలతో మీరు మాట్లాడమని బలపరచమని. ఈ టీవీలో నేను ఎంతమంది అయితే వింటున్నారో అంతమందితో మీరు మాట్లాడి బలపరచమని. నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకిను భూలోకములున్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండుని గాక. ఆమేన్. సంపూర్ణ విజయం కలుగునే గాక. ఆమేన్. 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 స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం
6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతీ నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగులకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.